हेलो व्यूवर्स, वेलकम बैक टू माय चैनल गौतम अपडेट्स। मुंदी वीडियोस ला काकुंडा ईसारी नेनु इंट्रेस्टिंग फैक्ट्स गुरिंची चेप्पबोतुन्नानु। नेनु चेप्पबोये प्रति फैक्ट चाला इंट्रेस्टिंग गा उंडबोतुन्नायि। वीडियोनि स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी, एंदुकंटे नेनु चेप्पे फैक्ट्स एला उंटायंटे डैली लाइफ लो मनं चूसे उंटाम, अलागे इंट्रेस्टिंग फैक्ट्स आश्चर्यंनि कूडा कलिगिस्तायि। ఏ ఫ్యాక్ట్ అయితే నచ్చిందో కింద కామెంట్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి। అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి। ఫస్ట్ సారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బికాజ్ ఐ నీడ్ టు రీచ్ 1K సబ్స్క్రైబర్స్। ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్। లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం। నేను చెప్పబోయే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏమిటంటే, డచ్ రీసెర్చర్స్ రీసెర్చ్ చేసిన ప్రకారం కోపంగా ఉన్న వ్యక్తికి ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఐడియాస్ వస్తాయి, సమస్యలను పరిష్కరించే ఆలోచనలు త్వరగా వస్తాయి, అలాగే క్రియేటివిటీ కూడా వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది। ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయింటింగ్ ని గమనించండి, దీంట్లో ఉన్న విశేషం ఏమిటని ఆలోచిస్తున్నారా? దీన్ని అమెరికన్ చిత్రకారుడు అయినటువంటి మార్క్ రాత్కో చిత్రీకరించాడు। ఈ పెయింటింగ్ వేలంలో 46.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది। మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ 339 కోట్ల 44 లక్షల 72 వేల 100। మన అందరికీ టామ్ అండ్ జెర్రీ గురించి తెలిసిందే। టామ్ అండ్ జెర్రీ వయసు ఎంతో తెలుసా? ఇప్పటికీ అనగా 2021 వరకు చూసుకుంటే 81 సంవత్సరాలు। సార్ ఐజాక్ న్యూటన్ గ్రావిటేషన్ కనుగొన్నాడని మనందరికీ తెలుసు, కానీ ఇప్పటికీ ఆ చెట్టు తన చిన్ననాటి ఇంటి వద్ద గార్డెన్లో ఇంకా బ్రతికే ఉంది। దాని వయసు ఇప్పుడు 333 సంవత్సరాలు। ఇక్కడ గమనించినట్టయితే మన భూమిని ఒకవైపు పగలుగా ఒకవైపు రాత్రిగా విడదీస్తుంది ఒక లైన్। ఆ లైన్ పేరే టెర్మినేటర్ అని అంటారు। మనం చిన్న ట్రాఫిక్ జామ్ అయినా ఎంతో ఇబ్బంది పడిపోతాం, కానీ చైనాలో బీజింగ్ అనే ప్రాంతంలో 2010 ఆగస్టు 14న 100 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది। దీని ప్రభావం 12 రోజుల పాటు ఉన్నది। ఇక్కడ కనిపిస్తున్న ఈ పిక్చర్ ఏమిటంటే, ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్, దీని పొడవు 0.3 మిల్లీమీటర్స్, ఇది చిన్న బిజపు గింజంత ఉంటుంది। ఇక్కడ కనిపిస్తున్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని తీసిన ఫోటోగ్రాఫర్ మార్టిన్ లీమే, విజిల్ అనే చిన్న జీవి వడ్రంగిపిట్టపై కూర్చొని గాల్లో విహారయాత్ర చేస్తుంది, ఆ సమయంలో తన కెమెరాతో క్లిక్ మనిపించాడు। సాధారణంగా చెఫ్స్ తలపై టోపీ ధరిస్తారు, అది 100 మడతలతో కలిగి ఉంటుంది। దాని అర్థం ఏమిటంటే, ఒక గుడ్డుని 100 విధాలుగా వండగలడు అని అర్థం। స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని మనం చూసినట్టయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దానినే అసలు కాపర్ స్కిన్తో తయారు చేస్తారు, ఆక్సిడేషన్ కారణంగా దాని కలర్ గ్రీన్ కలర్లోకి మారింది। మనం సాధారణంగా చూసే లేక్స్ మామూలు నీటిని కలిగి ఉంటాయి, కానీ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఒక ప్రత్యేకమైన లేక్ ఉంది, దాని పేరే లేక్ హెలియార్। ఇందులో ఉండే నీరు గులాబీ రంగులో కలిగి ఉంటుంది। మనం ఏదైనా ఒప్పుకునేటప్పుడు ఓకే అనే పదం వాడుతాం, దీని యొక్క అర్థం ఏమిటంటే అబ్జెక్షన్ కిల్లెడ్, అంటే తెలుగులో అభ్యంతరం చంపబడింది అని అర్థం। మన
మనల్ని ఇప్పటికీ ఆలోచింపజేసే ప్రశ్న ఏమిటంటే మన భూమి ఎక్కడ ఎండ్ అయిందని. అది ఇంగ్లాండ్లో సుసెక్స్ అనే ప్రాంతంలో మన భూమి ఎండ్ అయింది. అలాస్కాలో ఉండే ఈ ఐలాండ్ మనకి గాల్లో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రపంచ దేశంలోనే దోమలు లేని ఏకైక దేశంగా ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఈ దేశంలో ఒక్క దోమ కూడా కనిపించదు. ఈ పిక్చర్ని గమనించండి, ఇక్కడ ఒక స్మైలీ ఫేస్ కనిపిస్తుంది అనుకుంటే మాత్రం తప్పు పట్టినట్టే. ఇది 2020 మే 16 నాడు కనిపించిన ఓ అద్భుతమైన దృశ్యం, మూన్ వీనస్ జుపిటర్ల కలయిక. TikTok.com.